ఈ రోజు నుంచి ఏపీ ప్రభుత్వం పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విభజన సమస్యలు పరిష్కారంపై ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 2014లో రాష్ట్ర పరిస్థితి, 4.5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి, వచ్చే 5 ఏళ్లకు తీసుకునే చర్యలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో సీఎం మొదటి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఏపీ ప్రభుత్వ శ్వేతపత్రాల విడుదల అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి. థ్యాంక్ యూ దీప్తి. ఏదైతే సీఎం చంద్రబాబు 2019 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా ప్రణాళికలు రచిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ముందుగా ఏదైతే రాష్ట్ర విభజన ముందు సీఎం చంద్రబాబు రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు, అంతేకాకుండా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం జరిగిన అభివృద్ధిపై, ఇది అంతేకాకుండా వచ్చే 5 సంవత్సరాల కాలంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఏం చేయాలనుకున్న దానిపై కూడా శ్వేతపత్రాల రూపంలో కూడా ముందుగా ఈ రిలీజ్ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అసలు ముందుగా ఏదైతే జన్మభూమి మావూరు కార్యక్రమం కూడా 2 తారీఖు నుంచి 11వ తేదీ వరకు జరిగే జన్మభూమి మావూరు కార్యక్రమం ముందుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నా. ఏదైతే అంటే దానికంటే ముందుగానే ఒక రోజు ముందుగా ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే బాగుంటుందంటూ కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జన్మభూమి కార్యక్రమంలో మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా కూడా శ్వేతపత్రాలు ఉద్దేశంతోనే కూడా ఈ రోజు నుంచి కూడా జనవరి 1వ తేదీ వరకు కూడా 10 శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ముందుగా ఈ ఉండవల్లి నివాసంలో కూడా 11 గంటలకు టీడీ సమావేశం ద్వారా కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసే తీసుకున్నారు. ముందుగా చూస్తే మన పరిశ్వేతపత్రంలో కూడా రాష్ట్ర విద్యమ చట్టాల అమలు తీరు, అంతేకాకుండా 2 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వృద్ధి రేటు, 3 రైతుల సంక్షేమం, అంతేకాకుండా 4 సహజ వనరుల నిర్వహణ, సాంఘిక సాధికార సంక్షేమం, డైరెక్టర్ అన్నపక్షన్ రేషన్, ఎన్టీఆర్ భరోసా, చంద్రన్న బీమా, హౌసింగ్ స్కాలర్షిప్లు, ఆధార్ సేవలు, అన్న క్యాంటీన్లు, పేదరికం గెలుపు, ఎస్సీ ఎస్టీల ఉచిత విద్యపై కూడా 4వ శ్వేతపత్రం, అంతేకాకుండా 5వ రైతుల సంక్షేమం, ఆహార భద్రత, ఈడీఎఫ్ వ్యవసాయం, ఏదైతే అగ్రికల్చర్ వ్యవసాయం పై కూడా ఎక్కువ ఫోకస్ చేసిన చంద్రబాబు, దాని మీద కూడా అంతేకాకుండా అనుబంధ రంగాలు, ఉగ్రవైజేషన్, ఫుడ్ పాలసీ అంశాలపై కూడా 5వ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చూస్తా ఉన్నారు. కూడా 6 రోజు గ్రామాలు, పట్టణాల్లో సెక్టర్ 5 స్టార్, 10 స్టార్, 9 స్టార్ రేటింగ్ తో ఉన్న హోటల్స్, అందులో తాగునీరు, పారిశుద్ధం, ఓడిఎఫ్ ప్లస్, ఘన ద్రవాల వ్యర్థాలు, నిర్వహణ, ఎల్ఈడి బల్బులు, రోడ్ కనెక్టివిటీ కూడా 6వ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చూస్తా ఉన్నారు. అంతేకాకుండా విద్యుత్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాజధాని నిర్మాణ పురోగతి, రోడ్లు అభివృద్ధిపై కూడా 7వ శ్వేతపత్రం రెడీ చేయాలని చూస్తా ఉన్నారు. 8వది మానవ వనరుల అభివృద్ధి, 4 స్టేట్ విద్యా వైద్యం పోషకం, అంతేకాకుండా 9వది పార్శివ ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధి, ఎంఎస్ పాసులు, యువనేస్తం, నూతన ఆవిష్కరణలు, సేవారంగం, ఐటీ, ఐటీఎంసీ, ఫిక్టెక్, టూరిజం పైన కూడా 9వ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చూస్తా ఉన్నారు. 10వది గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ఈ ప్రగతి, గవర్నెన్స్ లాంగ్ పై కూడా సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాటి పరిస్థితులు, కొత్త ప్రభుత్వ సవాళ్లు, రైతు ఆదాయం రెట్టింపు, ఏదైతే 83,000 కోట్లతో కూడా 30 లక్షల నిర్మాణం, 16 నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం, ప్రాజెక్ట్ క్రమంలో మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేసే క్రమం, పోలవరానికి సిబిఐ అవార్డు, వివిధ అంశాలకు 604 అవార్డు, వివిధ రాష్ట్రానికి వచ్చిన 604 అవార్డు పైన కూడా 8 నెలల్లో టీఎల్సీ ప్రాజెక్ట్ పూర్తి చేయడం, 6,000 ఉద్యోగాలు రానున్న ప్రభుత్వంలో నెంబర్ 1 మెట్రిక్ జోన్ గా తదితర అంశాలు కూడా ఈ శ్వేతపత్రాల్లో కూడా పొందుపరచాలంటూ ఇప్పటికే ఆదేశాలు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో ఏదైతే జన్మభూమి మావూరు కార్యక్రమం జరుగుతా ఉందో, జరగనుందో, దానికి సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్ లో ప్రజల అభిప్రాయాలు కూడా చర్చించే విధంగా కూడా ఈ శ్వేతపత్రంపై అభిప్రాయం సేకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా ఈ రోజు ఏదైతే 23వ తారీఖు నుంచి 1వ తేదీ వరకు జరిగే శ్వేతపత్ర రిలీజు డేట్లో కూడా ఈ మొదటిగా ముందుగా ఈ రోజు ఉండవల్లి నివాసంలో కూడా సీఎం శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. థ్యాంక్ యూ మల్లికార్జున్.